హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ రజిత ఇవాళ వీడియోలో ఒక హెల్దీ లడ్డు చూపిస్తున్నానండి గ్యాస్ ఆన్ చేయకుండానే బెల్లం వాడకుండానే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వాడకుండానే ఒక హెల్దీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వింటర్ సీజన్లో స్పెషల్ లడ్డు అండి ఇది చాలా హెల్దీ లడ్డు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను లైట్గా రోస్ట్ చేసుకున్న పల్లీలు తీసుకున్నానండి చాలా లైట్గా రోస్ట్ చేసుకున్నాను బాగా బాగా మాడే వరకు కాకుండా ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్న పల్లీల్ని ఒక కప్పు తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొట్టంతా పోయేలాగా ఇలా కలుపుకున్నట్టు చేస్తే పొట్టంతా ఈజీగా వెళ్ళిపోతుందండి చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది కదా ఇలా పల్లీలన్నింటినీ పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీయడం కొద్దిగా కష్టం కదండి ఒక చిన్న టిప్ చెప్తాను ఇలాంటి స్పూన్ అందరి ఇంట్లో ఉంటుంది కదా ఈ స్పూన్ యూజ్ చేసుకొని మనం పొట్టుని తీసేసుకోవచ్చు ఈజీగా ఇలా పల్లెలన్నింటినీ పైన వేసి జలల్లాగా పట్టేస్తే పొట్టంతా ఇలా ఈజీగా వెళ్ళిపోతుంది నచ్చింది కదండి ఈ టిప్పు అందరికీ యూజ్ అవుతుంది సో ఇది ఫాలో అయిపోండి చూడండి కొంచెం కూడా పొట్టు లేదు అంత ఈజీగా వెళ్ళిపోయింది ఇలా అన్ని పల్లెల్ని ఇలా పొట్టంతా తీసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా అదే కప్పుతో నువ్వులు తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏ నువ్వులు ఉన్నా పర్వాలేదు తెల్ల నువ్వులైనా పర్వాలేదు నల్ల నువ్వులైనా పర్వాలేదు నేను ఎక్కువ నల్ల నువ్వులే వాడతాను సో నల్ల నువ్వులని కూడా లైట్గా రోస్ట్ చేసుకొని ఇలా ఒక కప్పు వేసేసుకొని రెండింటిని కూరగా బ్లెండ్ చేసుకున్నానండి ఇలా కూరగా బ్లెండ్ చేసుకోండి బాగా ఫైన్ పౌడర్ లాగా కాకుండా కూరగా బ్లెండ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట పంటి మధ్యలో పడుతుంది కదా నేను ఇక్కడ బెల్లం వాడట్లేదని చెప్పాను కదండి బెల్లంకి బదులుగా పచ్చి ఖజూర దొరుకుతుంది కదండి ఆ ఖజూర పండులోకి విత్తనాలన్నీ తీసేసి ఇలా మెత్తగా ఉన్న ఖజూరుని తీసుకోండి ఆ ఖజూరని వన్ అండ్ హాఫ్ కప్పు ఇలా తీసుకొని ఇందులో వేసేస్తున్నానండి ఎంత మెత్తగా ఉంది చూడండి ఈజీగా దొరికిపోతుంది సూపర్ మార్కెట్లో మోర్లో డిమాంట్లో అక్కడ ఎక్కడైనా దొరికిపోతుంది ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు పచ్చి ఖజూరని సీడ్స్ అన్నీ తీసేసి ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటున్నానండి ఇలా అన్నిటిని బ్లెండ్ చేసుకోవాలి నేను పల్లీలు నువ్వులు ఎప్పుడైనా మార్కెట్ నుంచి తేగానే ముందుగా వేయించుకొని పెట్టుకుంటానండి అప్పుడు మనకు పురుగది ఉండదు ఉండదు కదా సో అందుకోసమే మీకు డైరెక్ట్గా మీకు వేయించుకుంటూ అనమాట సో ఇలా అన్నిటిని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇక్కడ ఖజూర పండిని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదండి దాంతోపాటు ఒక టూ టేబుల్ స్పూన్ తేనెని కూడా కలుపుతానండి తేనె కలపడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇంట్లో అవైలబుల్ లేకపోతే కొద్దిగా ఖజూర పండునే ఎక్కువ వేసేసుకోండి బట్ ఇలా కలపడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి నార్మల్గా మనం ఖజూర పండు తిన్న ఫీలింగ్ కాకుండా కొంచెం తేనె కలపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ ఇలా నేను తేనెని కూడా కలిపి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా డౌ క్రిపేట్ చేసుకుంటున్నానండి ఈ లడ్డు ఇన్స్టెంట్ ఎనర్జీకి చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట ఈ లడ్డు తినడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని ఇలా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ వింటర్ సీజన్లో మనకు కొంచెం వేడి కావాలి కదా సో ఈ లడ్డు వల్ల వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇందులో బెల్లం కలపలేదు మనం స్టవ్ కూడా ఆన్ చేయకుండానే ఇలా ఇన్స్టెంట్గా లడ్డుని ప్రిపేర్ చేసుకోండి హెల్దీ లడ్డూలు ఇలా మీరు ఎయిట్ టైట్ బాక్స్ స్టోర్ చేసుకుంటే మీకు టూ వీక్స్ వరకు అస్సలు పాడవ్వండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం వన్ టూ మంత్స్ వరకు ఈజీగా ఉంటుంది లోపల చూడని ఎంత బాగుందో ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది బట్ రోజు ఒకటి తింటే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి చాలా బూస్టప్ ఇస్తుంది ఈ లడ్డూలు డెఫినెట్గా మీ అందరూ ట్రై చేయండి ఈ వీడియో కానీ నేను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్